గిరిజన మహిళలకు ఆర్థిక వనరులను సమకూర్చుకొని కుటుంబాలను పోషించుకునే సత్తాను కల్పించడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు పి స్వర్ణలత, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధ్యక్షులు డాక్టర్ జి పాల్ ప్రసాద్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం గిన్నెపల్లిలో స్వర్ణ సోషల్ ఆర్గనైజేషన్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ సబ్సిడీపై కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉంటారని, దానిని దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబాలను పోషించుకునేందుకు ప్రత్యేక శ్రద్ధతో మహిళలకు కుట్టు శిక్షణపై తర్ఫీదు ఇచ్చి వారికి కుట్టు మిషన్లు ఇచ్చి వారు కుటుంబ జీవన విధానాన్ని పోషించుకోవడానికి ఆర్థిక వనరులను సమకూర్చడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో తమ సంస్థల ద్వారా సంయుక్తంగా మహిళా సాధికారతను పెంపొందించుకునేందుకు కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం తమ వంతు సాయంగా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం కుట్టు శిక్షణ కేంద్రంలో మహిళలకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయురాలు వి వరలక్ష్మిని అతిథులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి ఫోర్స్ నాయకులు బివి ప్రసన్న కుమార్, వై వేణుబాబు, కె శేఖర్ బాబు, వైఎస్ ప్రదీప్, స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్స్ నాని, డానియల్, సుబ్బలక్ష్మి, జ్యోతి, బాబు, పాస్టర్స్ కె వెంకన్నదొర, బి జయప్రకాష్, జి పౌల్, బిషప్ సియోన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజన పేద నిరుద్యోగ మహిళలకు 50 కుట్టు మిషన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా, బడుగు బలహీన పేద నిరుపేద మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు శిక్షణ ప్రాధాన్యత ట్రైనింగ్ ఇవ్వడం, అదేవిధంగా సర్టిఫికెట్స్ ఇవ్వడం, వారి జీవనోపాధి మెరుగుపరుచుకునే విధంగా వారి యజమాని సంపాదనకు తోడ్పడులాగున వారిని తీర్చిదిద్ది చక్కని ఉపాధి మార్గంలో నడిపించి వారికి ఒక కుట్టు మిషన్ కూడా ఈరోజు మేడే సందర్భంగా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఒక మహిళా సాధికారతగా కావాలని స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున ఈ పేద మహిళలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పలు మారుమూల ప్రాంతాల వృద్ధులకు, చదువుకునే చిన్నపిల్లలకు, యూత్ పిల్లలకు, నిరుద్యోగ యువతి యువకులకు, నిరుపేద మహిళలకు రానున్న దినాల్లో స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు సిఆర్పి ఫోర్స్ ఇండియా జాతీయ సంస్థ అయిన క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ వారి సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి మేము ఒక చక్కని ప్రణాళిక వేయడం జరిగింది. రానున్న దినాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి తల్లి ముద్దు బిడ్డలకు మేము అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మా రెండు ఆర్గనైజేషన్ల తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ. ఈరోజు గిన్నెపల్లి రంపచోడవరం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం అలాగే గిన్నెపల్లి ప్రాంతంలో ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా ఈరోజు 50 మంది మహిళలకు, బడుగు బలహీన వర్గ మరి మహిళలకు 50 కుట్టు మిషన్లు వారి సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. ప్రేమ సేవా పోరాటం ధ్యేయంగా ఈరోజు సిఆర్పి ఫోర్స్ ఇండియా 8 రాష్ట్రాలలో మరి ప్రేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అలాగే క్రైస్తవ పక్షాన జరుగుతున్న అన్యాయాన్ని ఎదురుస్తూ ముందుకు వెళ్తామన్నాం. కుల మతాలకు, జాతి భేదాలకు అతీతంగా ఈరోజు అన్ని మతాలకు చెందినవారు, అన్ని కులాలకు చెందినవారిని ఈరోజు మేము ప్రేమిస్తూ, ఈరోజు మతం పేరట కాదు కానీ మానవత్వం పేరట ఈరోజు చేస్తున్న కార్యక్రమాల్లో అనేక మంది మహిళలు లబ్ధి పొందుకుంటున్నారు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు మేము చేయాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని ఆహ్వానించి మా ఇంత చక్కని అవకాశాన్ని కల్పించిన గ్రామస్తులకు అలాగే గ్రామ పెద్దలకు, ఈ ప్రాంతంలో కోఆర్డినేటర్గా మరి అలాగే టీచర్గా ఉన్న వారందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.